నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి యనమల ఆవేదన అసమర్థ పాలనే కారణమని ఆరోపణ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే నిర్వాసితులకు యాచనే గతి భిక్షాటనతో నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు బకాయి ఉపాధి హామీ బిల్లులను తక్షణమే చెల్లించాలి కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన టీడీపీ నేతలు కలెక్టర్కు కరోనా మెడికల్ కిట్ అందజేసిన రెడ్డి ల్యాబ్స్ అభినందించిన కేకే రాజు శ్రీ జగన్నాథ స్వామి అవతారాలు ప్రారంభం తొలి రోజు మత్స్యావతారంలో స్వామివారి దర్శనం ఇక వార్తల వివరాలు చూద్దాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదంటూ అసహనం వ్యక్తం చేశారు జగన్ సర్కార్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సంకట స్థితికి ఏపీ ప్రభుత్వం దిగజారడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువతకు ఆశ చూపి జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇటువంటి కష్టాలు ఎవరికీ ఎదురు కాలేదన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై 150 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఒక్క మాట మాట్లాడకపోవడం చూస్తుంటే అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ ప్లాంట్ అనేటువంటిది ప్రజలు ఉద్యమించి సాధించుకున్నారు కాబట్టి ఆ సాధించుకున్నది గవర్నమెంట్ నుంచి సాధించుకున్నారు గవర్నమెంట్ చేత పెట్టించారు ఈ స్టీల్ ప్లాంట్ అంచేత గవర్నమెంట్ పెట్టమని ఆ రోజున అడిగాం కాబట్టి గవర్నమెంట్ కిందే ఉండాలి ఎప్పుడు కూడా చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చేయడానికి వీలు లేదు ఇది ఒకప్పుడు వాజ్పేయి గారి టైంలో కూడా మూమెంట్ వచ్చింది ఆ రోజున కూడా మేము అధికారంలో ఉన్నాం అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకుండా ఆ రోజు చేయగలిగాం మరి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నారో వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే లోపాకారిగా ఇది ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి కనిపిస్తూ ఉంది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఈ పెద్ద స్టీల్ ప్లాంట్ కనుక పోయినట్లయితే వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసేస్తారు ఉద్యోగాలు కూడా అప్పుడు గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేయలేదు ఎంచేతనే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాఫిట్ చూసుకుంటారు ప్రాఫిట్ ఉంటేనే వాళ్ళు నడపడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రాఫిట్ని అదేవిధంగా లాస్ని ఈక్వేట్ చేసుకుని వాళ్ళకి బ్రేక్ ఈవెన్ ఉంటేనే ఎంప్లాయీస్ని అట్లా వచ్చి రిటైర్ అయిపోయిన వాళ్ళతో క్యాలిక్యులేట్ చేస్తే 3 లక్షల పైన ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ ఇచ్చారో చెప్పమంటే చెప్పడం ఏ ఒక్క నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇవ్వకుండా వీళ్ళు ఎలాగో లెక్కలు పెడతారు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా నోటిఫికేషన్తో 10 మంది ఎంట్రన్స్ పరీక్ష కానీ లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూలు కానీ అటెండ్ అవుతారు అంటే బోగస్ జాబ్ క్యాలెండరు మళ్ళీ ఒకసారి మోసం ఎలక్షన్ ముందు ఒకసారి మోసం చేశాడు యూత్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఇది 2వసారి మోసం ఈ జాబ్ క్యాలెండర్ వల్ల ఈ విధంగా మా యూత్ను మోసం చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ప్లాంట్ నిర్వాసితులకు ఇక యాచనే దిక్కు అంటూ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టింది ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్కు వ్యతిరేకంగా ఆ పార్టీ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ గొంప గోవిందరాజు సీతంపేట దుర్గా గణపతి టెంపుల్ సమీపంలో పార్టీ నాయకులతో కలిసి భిక్షాటన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరిగితే వేలాది ఎకరాలు ధారాదత్తం చేసిన నిర్వాసితులు రోడ్డు పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఏ నారాయణరావు కోవిడ్ కంట్రోల్ కమిటీ కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిరసిస్తూ కేంద్రం పెంచినటువంటి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ని ధరలు తగ్గించాలి అనే దాని మీద తీవ్రంగా నిరసిస్తూ
డాక్టర్ సాకే శైలజనాథ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ గంపా గోవింద్ గారి ఆధ్వర్యంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ప్రజలు నిజంగా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి రాకూడదని పెంచిన ధరల వల్ల సామాన్యులు పేదవాళ్ళు అట్టడుగు స్థాయి ప్రజలు అవి కొనుక్కోలేక నిజంగా భిక్షాటం చేసుకుంటున్నారు. అప్పులు దొరకట్లేదు. చాలా దారుణమైన పరిస్థితి. ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలంలో బయట దేశాలన్నీ కూడా రాయితీలు ఇచ్చి ధరలు మాఫీ చేస్తే ఈ ఇండియాలో మాత్రం దారుణంగా పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి చాలా దారుణమైన బాధలు పడుతున్నారు. ఈ భిక్షాటన కార్యక్రమం నగరంలో అన్ని జంక్షన్లో ఈరోజు చేసి ఈ చిల్లర డబ్బుల్ని మోడీ గారి కార్యాలయానికి పిఎంఓ ఆఫీస్కి ఈ చిల్లరని పంపిస్తున్నాం. దీని ద్వారా ప్రజా ఆగ్రహాన్ని ప్రజా చైతన్యాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి తెలియజేయడమే మా ఈ కార్యక్రమ ఉద్దేశం. తెలియజేస్తూ మీరు ఈ ధరలు తగ్గించకపోతే ప్రజలతో కార్యక్రమాన్ని ఉద్యమాన్ని నిర్మించి బీజేపీని గద్దె దించేదాకా కూడా ఈ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఈ దేశంలో చేస్తున్న కార్యక్రమాలు చూడండి. ఈ మోడీ చేస్తున్న పెట్రోల్ ధర, ఆయన వచ్చేటప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉందో, ఈ రోజు నిత్యావసర ఆయిల్ రేట్ తీసుకోండి, అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో. ప్రతి ఒక్కరూ కూడా మేము ఈరోజు మమ్మల్ని చూసి మీరు అందరూ కూడా ముందుకు వస్తారని, ప్రతి ఒక్కరిని భిక్షాధిపతి చేయాలని ఆయన ఆలోచనతో ఉన్నాడు మోడీ గారు. కానీ మనము మీ భిక్ష కాదు నిన్ను భిక్షాధికారం చేస్తామని మనం అందరం తెలియజేయాలి నిరసన రూపంలో. అలాగే మా సైకే శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ శైలజనాథ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ ఉద్యమం చేయడానికి ప్రైవేటీకరణ చేస్తే దానికి వ్యతిరేకంగా ఉండడానికి మీకు 2 ఆగస్టు 2వ తారీఖున ఢిల్లీ వెళ్ళడానికి కూడా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కూడా అవసరమైతే రాహుల్ గాంధీ గారు కూడా ఈ నిరసన కార్యక్రమంలో చేస్తారు. ఎందుకంటే మేము ఎంతవరకైనా మా ప్రాణాలు త్యాగం చేసైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మాతో పాటు ప్రతి సామాన్యుడు కూడా కోరుకున్న బయటికి మీ ఇంట్లో ఉండడం కాదు, మాతో కూడా బయటకు వచ్చి మీ నిరసన రూపంలో తెలియజేస్తూ అందరినీ తెలియజేయమని. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ వినయ్ చంద్రను కలిసి వినతి పత్రం అందజేశారు. బకాయి పడ్డ ఉపాధి హామీ బిల్లుల మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లులు వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ కోర్టుకు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. అయినా నేటికి ఆ నగదు విడుదల చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 1,00,000 లోపు బిల్లులు వెంటనే చెల్లించాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. అనవసర ప్రచారానికి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్ కష్టపడి పనిచేసేవారికి బిల్లులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. కక్ష సాధింపు చర్యలు మానాలని హితవు పలికారు. కలెక్టర్ను కలిసిన వారిలో మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, గీతం యూనివర్సిటీ అధినేత భరత్, జిల్లా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉపాధి హామీ తాలూకు డబ్బులు 2 సంవత్సరాల నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకుండా కూలి వాళ్ళందరినీ కూడా పస్తులించిన సంగతి మీ అందరికి తెలుసు. కొంతమంది అయితే అప్పులు కట్టుకోలేక వడ్డీలు కట్టలేక చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతేగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమన్నానంటే మూర్ఖత్వం వెళ్ళొద్దండి. ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు, సుమారు 6,000 కోట్లు మీరు పేమెంట్ ఇవ్వాలా? కోర్టులో 2,000 కోట్ల వరకు ఇస్తారని ఒప్పుకున్నారు మీరు, కనీసం 2,000 కోట్లని ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ దాబాగా కోర్టుకి 2,000 కోట్లు ఇస్తారని ఒప్పుకున్నారు, కోర్టును కూడా మోసం చేస్తున్నారు. అంటే గిరిజన శంకర్ గారు సెక్రటరీ గారిని కోరితేటంటే ఇమీడియట్గా డబ్బులు రిలీజ్ చేయండి, పేదవాళ్ళని అందరినీ కూడా ఆదుకోవాలి. లేదనుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మొత్తం డబ్బు అన్నిటి కూడా 12% వడ్డీతో పే చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి బేసిజాలు పోవద్దండి, ఏది కక్ష సాధింపు చేయలేదు, పేదవాళ్ళతో ఆడుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి మరొకసారి. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రెడ్డి ల్యాబ్స్ యాజమాన్యం వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజు చేతుల మీదుగా కలెక్టర్ వినయ్ చంద్ కు N95 మాస్కులు, ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ అందజేసింది. ఈ సందర్భంగా కేకే రాజు, రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి కేవీఎస్ఎన్ రాజులు మాట్లాడారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో సీఎం జగన్ చేస్తున్న కృషికి ఫార్మా కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘ సేవకులు సహాయ సహకారాలు అందిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
మనందరికీ తెలిసిన విషయమే కరోనా ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఈ రెండు వేవ్స్లోని కూడా మెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించి ఒక్కసారి ఈ కరోనా వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడటం జరిగింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్య భద్రత కోసం ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోనే చేయనటువంటి విధంగా ఆక్సిజన్ వెంటిలేటర్స్ విషయంలో కానీ మెడిసిన్స్ విషయంలో కానీ బెడ్స్ విషయంలో కానీ టెస్టుల విషయంలో కానీ వ్యాక్సినేషన్లో కానీ అనేక చర్యలు తీసుకుని ఈ దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి అదేవిధంగా ఆయన కష్టపడుతున్న తీరుని చూసి ఈ రాష్ట్రంలో ఉన్న అనేక పారిశ్రామికవేత్తలు సంఘ సేవకులు ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించి రెడ్డి ల్యాబ్స్ వారు కరోనా సమయంలో కూడా మాస్కుల విషయంలో కానీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ విషయంలో కానీ వారు చాలా సేవ చేయటం జరిగింది. రెడ్డి ల్యాబ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి శక్తి మేరకు అనేక సహాయ సహకారాలు చేయటం జరిగింది. థర్డ్ వేవ్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధులు కేవీఎస్ఎన్ రాజుగారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారిని కలిసి సుమారు 70 లక్షల రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, హైఫ్లో నేవల్ కెనాల్స్ అంటే లైక్ ఇది మన వెంటిలేటర్ లాంటిది, పారామోనేటర్స్, N95 మాస్క్లు 1000, అంతేకాకుండా ఒక ఆక్సిజన్ ప్లాంట్ను కూడా 25 లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఆక్సిజన్ ప్లాంట్ను కూడా విశాఖపట్నం జిల్లాకి కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడానికి వారు ఈరోజు ఇవ్వటం కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విశాఖపట్నం ప్రజల తరఫున రెడ్డి ల్యాబ్స్ యజమాన్యానికి జిఎం కేవీఎస్ఎన్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. నా పేరు కేవీఎస్ఎన్ రాజమ్మ, డాక్టర్ రెడ్డిస్. మన సెకండ్ వేవ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని సెకండ్ వేవ్లో ప్రజలు ఏ మెడికల్ డివైజెస్ అయితే లేక సఫర్ అయ్యారో ఆ మెడికల్ డివైజెస్ ప్రొవైడ్ చేయాలని మా మేనేజ్మెంట్ డిసైడ్ అయ్యింది. డిసైడ్ అయ్యి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ మూడు జిల్లాలకి హైఫ్లో నాజిల్ కెనాల్స్, తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, పారామోనిటర్సు, N95 మాస్కులు, దాంతోపాటు మా ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ థర్డ్ వేవ్కి ప్రిపరేషన్గా ప్రొవైడ్ చేయడం జరిగింది మూడు జిల్లాల్లోని. థ్యాంక్ యూ వెరీ మచ్. టౌన్ కొత్త రోడ్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాలలో భాగంగా స్వామివారి దశావతారాల అలంకరణలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 వరకు సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. కోవిడ్ నిబంధనలకు లోబడి అర్చక స్వాములు భక్తులకు స్వామివారి అవతారాల సందర్శనకు అవకాశమిస్తున్నారు. స్వామివారి దశావతారాలలో భాగంగా ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన మత్స్యావతారాన్ని భక్తులు దర్శించి తరించారు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవతారాల విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. విశాఖపట్నంలో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథస్వామివారి దేవాలయ ప్రాంగణమునందు ఆషాఢశుద్ధ ద్వితీయ నుండి 22వ తారీఖు ద్వాదశి వరకు ఈ యొక్క దశావతారాలు, ఈ యొక్క స్వామివారి యొక్క అవతారాలు భాగంగా ఈరోజు మత్స్యావతారము అంటే మనలో ఉన్నటువంటి వేదాలను అంతరించిపోతున్నటువంటి సమయంలోని ఈ యొక్క జగన్నాథస్వామి మత్స్యావతారం అంటే మత్స్యనారాయణుడిగా అవతారము ఈ యొక్క వేదాలన్నీ పరీక్షిస్తూ ఈ యొక్క మత్స్యావతారాన్ని స్వామివారు అవతారాన్ని ఎత్తారు. కావున ఈరోజు భాగంగా మత్స్యావతారము నారాయణుడిగా యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి అనేకటువంటి భక్తులు వస్తున్నారు. అలాగే ఆలయ కమిటీ వాళ్ళు, దేవస్థానం వారి తరపున గమనించి భక్తుల్ని భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి స్వామివారి యొక్క దర్శనాలు కూడా జరుగుతున్నాయి. కావున ఈ యొక్క స్వామివారి యొక్క మత్స్యావతారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు కూడా అలాగే వస్తున్నారు. అలాగే ఈ విధంగా ఈ యొక్క వేదాలని పరిరక్షించడానికి ఉన్నటువంటి స్వామివారి అవతారమే ఈ యొక్క మత్స్యావతారము.
మత బోధకుడు ఫాదర్ స్టాన్ స్వామి మరణం ముమ్మాటికి సంస్థాగతమైన హత్యనని దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు ఆరోపించారు. కాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వామి జుడిషియల్ మరణంలో ఎస్ఐఏ పాత్రపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శాంతి కాముకుడు 84 ఏళ్ల వృద్ధుడు ఫాదర్ స్టాన్ స్వామిని భీమా కోరేగావ్ కేసులో ఇరికించి ఎన్ఐఏ అక్రమంగా జైల్లో పెట్టిందన్నారు. భారత ప్రభుత్వం స్టాన్ స్వామిపై ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించి ఆయన చావుకు కారణమైందని విమర్శించారు. స్టాన్ స్వామి జార్ఖండ్లో ఉన్నటువంటి ఆదివాసీలకు బోధ చేసుకుంటూ శాంతియుతంగా గత 30 ఏళ్ళుగా ఆదివాసీలను చైతన్యం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన మీద భీమా కోరేగావ్ కేసులు ఎరికించి ఊపా చట్టాన్ని ప్రయోగించి గత సంవత్సరం 8వ తేదీన ఎన్ఐఏ వారు జైల్లో పెట్టారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన పార్కిన్సన్ అనేటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కనీసం చేతితో మంచినీళ్ళు కూడా తాగలేనటువంటి అనారోగ్య పరిస్థితి. రాజ్యాంగాన్ని పట్టుకుని రాజ్యాంగానికి లోబడి శాంతియుతంగా తమ హక్కులను రక్షించుకోవాలని చెప్పాడే తప్ప ఏ రోజు కూడా ఆయన ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి సందర్భం లేదు. ఈయన ఖచ్చితమైనటువంటి స్వచ్ఛమైనటువంటి దేశభక్తుడు స్టాన్ స్వామి. ఆయన దైవభక్తుడే కాదు, అపారమైనటువంటి దేశభక్తుడు. అటువంటి దేశభక్తుడి మీద దేశద్రోహం నేరం మోపి స్వామికి దగ్గర చేసి సంస్థాగతంగా హత్య చేసింది ప్రభుత్వం. ఇటువంటి హత్యలు ఆపాలని, ఇప్పటికే ఇదే కేసు మీద జైల్లో మగ్గుతున్నటువంటి మిగిలిన 16 మంది మేధావులు ఎవరైతే ఉన్నారో, సాయిబాబు, వరవరరావు గారు, సుధా భరద్వాజ్ వారితో సహా అందరినీ కూడా బేషరతుగా విడుదల చేసి ఈ భీమా కోరేగావ్ కేసును ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక, ఆదివాసీ సంఘాలు, క్రైస్తవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారంటూ ఏయువీసీ ప్రసాద్ రెడ్డిపై టీఎన్ఎస్ఎఫ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, విద్యార్థి సంఘం మరో నాయకులు ఆరేటి మహేష్లు మాట్లాడారు. ఎపిడమిక్ డిజాస్టర్ యాక్ట్ 1897, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ను ఏయువీసీ ఉల్లంఘించారని ఆరోపించారు. కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదని, ఇలాంటి సమయంలో జనసమూహం మధ్య వేడుకలు ఎలా జరుపుకున్నారని ప్రశ్నించారు. విద్యార్థులకు కోవిడ్ సోకిన కారణంగా హాస్టల్స్ మూసివేసి పరీక్షలు వాయిదా వేశారని, మరి ఇలాంటప్పుడు భారీ జనసందోహం మధ్య పుట్టినరోజు జరుపుకోవడం భావ్యమా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తలమానికమైన యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ చదువుకొని అనేక మంది అకాడమిషియన్స్ లాంటి కట్టమంచి లామంగారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, అనేక మంది గొప్ప వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ, ఈరోజు వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి, ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ అయినప్పటి నుంచి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఒక వైకాపా కార్యాలయంగా మారింది. ఒక పక్క చూసుకున్నట్టయితే రోజు వందలాది కారులు, వందలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వచ్చి ఆయనకి పాదసేవలు కానివ్వండి, పూజలు చేసుకుంటున్నారు. ఇది ఒక విశ్వవిద్యాలయమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమని ఈరోజు అడుగుతున్నాను. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదా? విద్యాశాఖని ఈరోజు పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు ఉంది. విశ్వవిద్యాలయాన్ని ఈరోజు అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే, ఒక పక్క చూసుకుంటే ఫీజులు ఇష్టానుసారం పెంచుతూ వాళ్ళ మీద అనేక ఒత్తిడులు తెస్తుంటే, ఒక పక్క చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యవస్థాపక అధ్యక్షుడికి ఈరోజు ప్రసాద్ రెడ్డి ఈరోజు యూనివర్సిటీలో చలామణి అవుతున్నాడు. పక్క చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జయంతులు కానివ్వండి, ఆయన పుట్టినరోజు వేడుకలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్కి ఏం పని ఉందని అడుగుతున్నాను. మాజీ శాసనసభ్యుడు మల్లా విజయప్రసాద్కి ఏం పని ఉందని అడుగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు గుడివాడ అమ్మర్కి ఏం పని ఉంది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా?
నిజంగా ప్రసాద్ రెడ్డికి నిజంగా నీకేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మమకారం ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేసి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరు. ఈరోజు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏదైతే ప్రతిపక్ష నాయకుల మీద అనేక కంప్లైంట్లు పెడుతున్నారు, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, మీరు కోవిడ్ సమయంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని, ఏ ఈరోజు అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొత్తైనటువంటి ప్రసాద్ రెడ్డి మీద ఈరోజు మేము టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన జన్మదిన వేడుకలు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకలాపాలు కానీ అనేక ప్రోగ్రామ్స్లో ఆయన పాల్గొంటున్నారు. ఓ పక్క చూస్తే ఎపిడమిక్ యాక్ట్ అమల్లో ఉందో పక్క, ఓ పక్క చూస్తే కర్ఫ్యూ అమల్లో ఉంది, అయినప్పుడు కూడా అన్నింటిలో పాల్గొంటున్నారు. తక్షణమే ఆయన మీద కేసు నమోదు చేయాలని కూడా. జీవీఎంసీ 42 వార్డు రైల్వే న్యూ కాలనీలో కొలువై ఉన్న శ్రీ పరదేశమ్మ అమ్మవారు ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అనిల్ భవానీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అమ్మవారిని కూరగాయలు, పండ్లు, పుష్పాలతో శాకంబరీ దేవిగా అలంకరించి కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి జీఆర్కే రాజు మాట్లాడారు. గత 15 ఏళ్లుగా ఏటా ఆషాఢమాసం 2వ వారంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆళ్ల శ్రీను కూడా పాల్గొన్నారు. ఆషాఢమాసం సందర్భాన శ్రీ పరదేశమ్మ అమ్మవారికి వివిధ రకాల పళ్ళతోని అలాగే ఆకుకూరలు అలాగే పువ్వులతోనే అలంకరణ ప్రత్యేకంగా చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢమాసం 2వ వారంలో ఈ కార్యక్రమం చేస్తుంటారు. మరి దీని వెనకాతలు అనేక మంది భక్తులు విరాళాలు ఇస్తూ మరి అనిల్ భవానీ గారి ఆధ్వర్యంలో వారి శిశుబృందం అలాగే మహిళలు నిన్నటి నుంచి చాలా కష్టపడి ఈ యొక్క అలంకరణ కార్యక్రమం జరిపించారు. ఇది సుమారు ఈ అమ్మవారు ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఆలయాన్ని కూడా అభివృద్ధి నడిపిస్తున్నారు. అంతకుముందు 100 సంవత్సరాల చరిత్ర ఉంది, ఒక చెట్టే ఉండేది, అలాంటిది విగ్రహ ప్రతిష్ట చేసి ఒక 15 సంవత్సరాల నుండి ఈ ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ వరుసగా చేసుకుంటూ అలాగే మార్చి 7వ తారీఖున అన్నదానం కార్యక్రమం, అలాగే 26 పరసు, మా తర్వాత మే 3వ వారం అమ్మవారి పండగ, ఇలాగా ప్రతి శివరాత్రికి ముగ్గులు పోటీలు, అలాగే ప్రతి నెల 1వ మంగళవారం కుంకుమ పూజ, అనంతరం ముత్తయిదువులకు అన్నదానం, ఈ కార్యక్రమాలన్నీ అలాగే ఉచిత వైద్యం అలాగే ఉచిత కార్యక్రమాలు, పుస్తకాలు పంచడం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రదేశం గ్రామ సేవా సంఘం తరఫున చేస్తున్నాం. మరి దీని అంతటికీ చాలామంది భక్తులు విరాళాలు ఇచ్చి ఈ యొక్క సంస్థ అభివృద్ధికి పాల్పడుతున్నారు. వారందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. 1000 సంఖ్యలో ఇవాళ ఉదయం నుంచి అలాగ వస్తూనే ఉన్నారు. వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు పొందుతూ మరి తీర్థప్రసాదాలు కూడా స్వీకరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మా అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరావు గారు, అలాగే మా కోశాధికారి పనిగారు, అలాగే మా ఆడిటరు ఎడ్ల శ్రీనివాసరెడ్డి గారు, అలాగే కమిటీ మెంబర్సు, అలాగే మా గౌరవాధ్యక్షుడు ఆ నూకరాజు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి కమిటీ అంతా కలిసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారు. అలాగే శ్రావణ మాసంలో 2వ వారం కూడా అమ్మవారికి గాజులతో అలంకరణ చేస్తుంటారు. అలాగే 26వ తారీఖు పరసు, మే 3వ తారీఖున పండగ, అలాగే వివిధ కార్యక్రమాలతో ఈ అమ్మవారిని దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి ఈ చుట్టుపక్కల ఆరాధ దైవం నమ్మిన వారికి కోరికలు తీరుస్తుంటుంది. మరి ఆ నమ్మకంతో ప్రజలందరూ తండోపతండంగా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేపడతారు. హక్కులకు భంగం కలిగితే వినియోగదారులు న్యాయం కోసం కన్జ్యూమర్ కమిషన్ను ఆశ్రయించవచ్చని వినియోగదారుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే తెలిపారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగినప్పుడు, మోసపోయేటప్పుడు, నాణ్యత లోపించినప్పుడు ఎంఆర్పీ కన్నా అధిక ధరలు తీసుకుంటే వినియోగదారులు న్యాయం కోసం కమిషన్ను సంప్రదించవచ్చని సూచించారు. ఉచిత న్యాయ సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వినియోగదారు చెప్తారు, ఆ ఇనిషియేటివ్ నవీన్ శర్మ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రోజు దానికి పోస్టర్ లాంచింగ్ విశాఖపట్నంలో జరిగింది. విజయ ప్రెస్ క్లబ్ లో లైఫ్ లో ఎంత కష్టపడి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి స్టార్ట్ చేస్తారు, ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు మేబీ అపార్ట్మెంట్ కొనొచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ గురించి ఒక ఆలోచన చేసి ఒక 100-200 గదులు కొనేసి అందులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే సిమెంట్ కానీ, ఇసుక కానీ, లేకపోతే బ్రిక్స్ కానీ, ఐరన్స్ కానీ, టైల్స్, మార్బల్స్ అన్ని చోట మోసం జరుగుతుంది. రీసెంట్గా మన సిఆర్ఓ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వే చేయడం జరిగింది.
ఆ సర్వేలో ముఖ్య రూపంగా టైల్స్ దిగరే చాలా భారీగా మా కన్జ్యూమర్స్ వినియోగదారులందరికి మోసం జరుగుతుంది ఆ విషయం బయట వచ్చింది ఆ సందర్భంగా విశాఖపట్నం కన్జ్యూమర్ ఫోరంలో ఆల్రెడీ ఒక కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది రేజ్ అండ్ రేజ్ ఒక కంపెనీ ఉంది ఎంఎపి కాలనీలో వాళ్ళ మీదలో రేజ్ అండ్ రేజ్ రెండు మూడు కంప్లైంట్స్ వచ్చింది అప్పుడు మనం సర్వే కండక్ట్ చేశాను సర్వే కండక్ట్ చేసిన తర్వాత ఎన్ని విషయం బయట వచ్చింది వి ఆల్మోస్ట్ ఒక 340-350 కవర్స్ మన ప్యాకెట్స్ ఉంటాయి దగ్గర ఆ ప్యాకెట్స్ మనం కలెక్ట్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి అప్పుడు వాళ్ళు రిసిప్ట్ ఉంటుంది క్యాష్ రిసిప్ట్ ఆ క్యాష్ రిసిప్ట్కి అండ్ ప్యాకెట్ లొకేషన్ రాసింది ఎంఆర్పికి మనం కంపేర్ చేస్తే 90% ప్లేసెస్లో మోసమే జరుగుతుంది సో మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి కామన్ కన్జ్యూమర్స్కి మీకు అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా సంస్థ ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకోసం మనం ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాను కోర్టులో కూడా కేసు ఫైల్ చేయాలి అయితే మీతో ఒక రూపాయి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ కేసు మన కోర్టులో ఫైల్ చేస్తాను మీ కోర్టు చుట్టూ తిరిగిన అవసరం లేదు లాయర్స్ ఫీజ్ పే చేయ అవసరం లేదు లాయర్ కూడా మనే అపాయింట్ చేస్తాను బికాస్ లాస్ట్ 11 ఇయర్స్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా మా సంస్థ కన్జ్యూమర్స్ హిత్లోనే వర్క్ చేస్తుంది జీవీఎంసీ 45వ వార్డు ఏఎస్ఆర్ నగర్లో వార్డు కార్పొరేటర్ కంప హనోక్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా కేకే రాజు హనోక్లు మాట్లాడారు ఎన్నికల హామీకు కట్టుబడి ఏఎస్ఆర్ నగర వాసులకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన జీవనం అందించడం ద్వారా విశాఖను మురికివాడల రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని తెలిపారు విశాఖపట్నాన్ని మురికివాడ రహిత నగరంగా తీర్చిదిద్దాలి తద్వారా వెనకబడిన వర్గాల వారు స్లమ్ ఏరియా నివసించే ప్రజలందరికీ కూడా మౌలిక వసతులు కల్పించి వారి జీవన ప్రమాణాలకు మెరుగుపరిచి వారికి మెరుగైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అందులో భాగంగా 45వ వార్డు కార్పొరేటర్ మన కార్పొరేషన్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంప హనూక్ గారి నేతృత్వంలో ఆయన చొరవ తీసుకుని నిధులు వెచ్చించి ఈరోజు ఏదైతే ఎన్నికల సమయంలో ఈ స్లమ్లో మనం పర్యటించామో ఈ చెంచుల కాలనీ దగ్గర వీరికి టిట్కో ద్వారా ఇళ్ల నిర్మాణం జరగబోతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడటం జరిగింది దాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభించి ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేపట్టి వారికి అందరికీ కూడా త్వరలోనే అందజేయడం జరుగుతుంది ఈ లోపు వారికి అసౌకర్యం కలగకుండా వారికి స్థానికంగా కొంత అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విద్యుత్ కనెక్షన్ కావాల్సితే హనుకు చొరవ తీసుకుని హనుకు కానీ రమణ కానీ వీరందరూ కూడా చొరవ తీసుకుని వారికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పౌరుడికి కూడా మెరుగైన జీవనాన్ని ప్రసాదించాలి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు మనం కూడా ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా మచ్చుకుని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి 45వ వార్డులో ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేశాం చెంచుల కాలనీలో టిట్కో ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణానికి ముందు వీళ్ళు రోడ్ల మీద కూడా మరి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి విద్యుత్ సౌకర్యం లేదని ఆ రోజు మేము చూసాం కాబట్టి ఎటు పరిస్థితిలో కూడా వాళ్ళకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఈరోజు నేను రమణ మా నాయకులు అందరం కలిసి మరి వాటిని పునరుద్ధరించడం జరిగింది మరి రాబోయే కాలం కూడా ఆ యొక్క టిట్కో ఇళ్ళు కూడా ఇమ్మీడియట్గా సత్వరంగా పూర్తి చేసి మరి ఇస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క కళ ఏంటంటే అందరికీ ఇళ్ల నిర్మాణం జరగాలని ఆ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మరి 45వ వార్డులో అవి అన్నీ కూడా మరి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం కరోనా మహమ్మారి తమ ట్రస్టుపై తీవ్ర ప్రభావం చూపిందని సప్తఋషి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం మాధవ శర్మ తెలిపారు మద్దిలపాలెం ఓ పత్రికా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు 12 ఏళ్ల క్రిందట దువ్వాడ పెద్ద గొల్లలపాలెం గ్రామంలో సువిశాల ప్రాంగణంలో ఆశ్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు ఇందులో వేద పాఠశాల గోశాలను నిర్వహిస్తున్నామని అయితే కరోనా కారణంగా దాతలను కోల్పోయి కార్పస్ ఫండ్ లేక వేద పాఠశాల నిర్వహణ గోవుల పోషణ కష్టతరమవుతోందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు అక్కడ వేద పాఠశాల గోశాల యాగశాల ఇత్యాదులన్నీ కూడా అక్కడ నిర్మాణం చేసి ఎంతోమంది వేద విద్యార్థులను అక్కడ సంరక్షించి
వారికి వేద విద్యను అందిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా గోశాలను కూడా స్థాపించి సుమారుగా ఒక 30 ఆవులను పోషిస్తూ ఉన్నాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ ఆశ్రమాన్ని ఈ వేద పాఠశాల విద్యార్థుల్ని ఎంతో మా భుజస్కంధాలపై నడిపిస్తూ ఉన్నాం. ఎంత కష్టమైనప్పటికీ కానీ ప్రతి ఒక్కరూ కూడా మా ఈ సంస్థని గుర్తించుకొని ప్రతి ఒక్కరూ మా ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి తగు సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ ఉన్నాం. వేదాలకు కూడా ఒక దినోత్సవం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఆషాఢ శుద్ధ పంచమి నాడు మేము వేద దివస్ అనే నామకరణం చేసుకొని ప్రతి ఆషాఢ శుద్ధ పంచమి నాడు ఎంతోమంది వేద పండితులను ఘనపాఠీలను మేము వాళ్ళని మా ఆశ్రమానికి ఆహ్వానించి తగు సత్కరించి ఈ వేదాన్ని ఈ విధంగా కూడా వేద పండితులను ప్రోత్సహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా యువ పురోహితుల్ని యువ ఘనపాఠీల్ని యువ పండితుల్ని కూడా ప్రోత్సహిస్తూ ఈ వేద దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఒక సంవత్సరం కానీ ఒక 6 మాసాలు కానీ మనం ఏదైనా వేద పాఠశాల ఆపినట్లయితే బయట జరగాల్సిన కార్యక్రమాలు కానీ బయట నిర్వహించే పూజా కార్యక్రమాలు కానీ ఎక్కడొక్కడ ఆగిపోతూ ఉంటాయి. వేద పాఠశాల నుంచి విద్యార్థులను తయారయ్యి రావాలి బయటికి. ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ ఏ విద్య చదువుకుంటున్నప్పటికీ ఎవరైనా మెరిట్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా సంస్థ చేయూతను అందించి వారికి తగు స్కాలర్షిప్ను అందిస్తూ ఉంటుంది. అలాగే శివోహం అని ప్రతి పల్లెల్లోని పట్టణాల్లోని ట్రైబల్ ఏరియాల్లోని కూడా ఈ హిందూ కల్చర్ మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం వారి దగ్గరికే మేము అందరం వెళ్ళి వారి చేత ఈ కార్యక్రమాలని పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఈ కరోనా వల్ల మేము కొంచెం ఆపుకోవాల్సి వచ్చింది. అలాగే మహాభోగం అని చెప్పి ప్రతినిత్యం కూడా అన్నప్రసాద వితరణ ప్యాకెట్ ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అతను ముందుకొచ్చి మా ఈ సంస్థని మమ్మల్ని ప్రోత్సహించి తగు సహాయ సహకారాలు అందిస్తారని సవినయంగా మీ అందరికీ కోరుతూ ఉన్నాం. శుభం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి యనమల ఆవేదన, అసమర్థ పాలనే కారణమని ఆరోపణ. ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే నిర్వాసితులకు యాచనే గతి, భిక్షాటనతో నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు. బకాయి ఉపాధి హామీ బిల్లులను తక్షణమే చెల్లించాలి, కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన టీడీపీ నేతలు. కలెక్టర్కు కరోనా మెడికల్ కిట్ అందజేసిన రెడ్డి ల్యాబ్స్, అభినందించిన కేకే రాజు. శ్రీ జగన్నాథస్వామి అవతారాలు ప్రారంభం, తొలిరోజు మత్స్యావతారంలో స్వామివారి దర్శనం. టెక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.